ఉన్నటువంటి ఈ మహాలక్ష్మి సీతాను వారి రూపంలో జగత్కారకులైనటువంటి శ్రీరంగారాయణుడు రామచంద్ర స్వామి అవతారంలో ఉన్నప్పుడు మనం ఆ సీతాదేవి రామచంద్రుడికి అర్పిస్తున్న దానం చేస్తున్నామంటే ద్వారా వచ్చేటువంటి ఫలితం ఏదో దానికి కులమానం లేదు అని మేము అనుకుంటున్నాం. అక్క ఆ కులమానం లేని ఫలితాన్ని మనం పొందాలి అంటే మీరు ఒక 5 నిమిషాలు ఆడు కాస్త నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఇప్పట్లాగా ఆ ప్రతిమను పురుషుల చేతిలో పెట్టిన దోషంతో ఒక్కొక్క చుక్క నీటిని మళ్ళీ ఆ ప్రతిమ మీద వేస్తూ ఉండండి స్త్రీలు. ఇది కన్యాదానం చేసేటువంటి పద్ధతి అన్నమాట. మీ అందరికి తెలుసు ఇలా చాలా మంది కన్యాదానం చేసి పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. అబ్బాయి చేతిలో అమ్మాయి చేతులు పెట్టి తల్లిదండ్రులు నీళ్లు పోయడం అమ్మవారి తరఫున అబ్బాయి తరఫున అలాగే తల్లిదండ్రులుగా ఉండి కన్యాదానం చేస్తున్నట్టుగా మనం భావన చేద్దాం. అలా మీరు ఒక్కొక్క చుక్క నీటిని వేస్తూ ఉండండి స్త్రీలు పురుషుల చేతిలో ఆ ప్రతిమను ఉంచి మీ అందరి పక్షాన మేము ఇక్కడ ఇప్పుడు కన్యాదానం చేస్తా. తద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని మన గురువుగారు కన్యాదానం రాగానే మనకు తెలియజేస్తారు. మీరంతా ఓం శ్రీరామాయ మహాత్మని మనసులో విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే
प्रयतोहं प्रयच्छामि धर्म अर्थ काम मोक्ष सिद्धये। विश्वम्बराः पञ्चभूताः साक्षिणाः सर्वदेवताः इमान् ಅದರ ಕಾಮೆಂಟ್ ಅಂತ